ప్రకాశం జిల్లా చీరాల సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కాలేజీలో ఎయిడెడ్ జూనియర్ కాలేజీ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా స్థాయి జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిడెడ్ జూనియర్ కాలేజీలు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించారు. ఎయిడెడ్ కాలేజీల ఉనికిని కాపాడుకునేందుకు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఎయిడెడ్ జూనియర్ కాలేజీ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా పి బాలసుబ్రహ్మణ్యం, అధ్యక్షులుగా జి పుష్పరాజ్, కార్యదర్శిగా చింపారెడ్డి, కోశాధికారిగా పివి రమణారెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎం మురళీకృష్ణ, యు రవికుమార్, ఉప కార్యదర్శులుగా ఎం సత్యప్రసాద్, ఎం వినోద్ ఎన్నికయ్యారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాల ఎంప్లాయీస్ అసోసియేషన్ సాంవత్సరిక సమావేశం సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో 31/2022 మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎయిడెడ్ అధ్యాపకులకు సంబంధించిన సమస్యల్ని ప్రస్తావించారు, వాటి పరిష్కారానికి సూచనలు కూడా చేశారు. రాబోయే రోజుల్లో అందరూ కోఆపరేటివ్గా గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడానికి, అంతేకాకుండా ఎయిడెడ్ సంస్థల్లో చేరినటువంటి పిల్లల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తామని, ఎయిడెడ్ సంస్థల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తామని మా అధ్యాపకులందరూ శపథం చేశారు. ఇక రాబోయే రోజుల్లో వాళ్ళ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ఏ పని ఉన్నా సరే ఈ కమిటీ అంటే చైర్మన్, సెక్రటరీగా ఎన్నికైనటువంటి చింపారెడ్డి గారు, ఫిజికల్ డైరెక్టరు పర్చూర్ కాలేజీ, తర్వాత ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి పుష్పరాజు గారు ఎస్ఎంఎల్ కాలేజీ, కామర్స్ లెక్చరర్ గారు, ఇతర అధ్యాపక బృందం అంతా కూడా ఏకతాటిపై సర్వీస్ మ్యాటర్స్ విషయంలో రాజీ లేని పోరాటం చేస్తారని, వాళ్ళకు రావాల్సినటువంటి ఏ రకమైన బెనిఫిట్స్ అయినా సరే తగ్గకుండా గవర్నమెంట్తో మాట్లాడి కుదురుస్తారని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.